నుంచి పారిపోయి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్ళక తప్పదా? రిజర్వేషన్ల అల్లర్లకు, జరిగిన హత్యలకు షేక్ హసీనానే కారణమా? అంటే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవుననే సమాధానం చెప్తుంది. ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చేసిన షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ గత కొద్ది రోజులుగా ఆ దేశం డిమాండ్ చేస్తున్నా భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో బంగ్లా తాత్కాలిక దేశాధినేత యూనస్ నేరుగా ప్రధాని మోదీతో తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నెల యుఎస్ లో జరగనున్న ఐరాస సర్వసభ్య సమావేశానికి మోదీ హాజరు కానున్నారు. దీంతో అక్కడే మోదీని కలిసి షేక్ హసీనా విషయంపై చర్చించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మోదీ యునస్ తో భేటీ అయితే హసీనా తిరిగి బంగ్లాకు వెళ్లాల్సిందేనా అనేది ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉత్కంఠగా మారింది. షేక్ హసీనా కోసం బంగ్లాతో భారత్ సత్సంబంధాలు దెబ్బతీసుకుంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అల్లర్లతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచిన షేక్ హసీనా భారత్లోని ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ హింసాత్మక ఘటనలతో భయపడి భారత్ వచ్చేసిన షేక్ హసీనా ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా గత 15 ఏళ్లుగా భారత్కు మద్దతుదారుగా ఉంటున్నారు. దీంతో తన ప్రాణాలకు రక్షణ ఇక్కడే సాధ్యమని భావించారు. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేయగానే భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో ఢాకా నుంచి ఢిల్లీ వచ్చారు. అయితే భారత్ నుంచి ఆమె లండన్ వెళ్లాలని భావించారు, కానీ ఆమెకు బ్రిటన్ ప్రభుత్వం ఎర్రజెండా ఊపింది. దీంతో ఆమె బ్రిటన్కు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. మరోవైపు ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఆమె డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేసింది. దీంతో ఆమె భారత్ నుంచి మరే ఇతర దేశానికి వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన అంశాన్ని బంగ్లాదేశ్ సీరియస్గా పరిగణిస్తోంది. భారత్లో ఉంటూ షేక్ హసీనా చేస్తున్న వ్యాఖ్యల వల్ల తమ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. నేరుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదుట షేక్ హసీనా అప్పగింత అంశాన్ని లేవనెత్తాలని యూనస్ భావిస్తున్నారు. ఈ నెలాఖరులో అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. దానిలో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఆ సందర్భంగా మోదీతో సమావేశమయ్యేందుకు భారత విదేశాంగ శాఖను బంగ్లాదేశ్ సర్కారు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత్ వైపు నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఐరాస సర్వసభ్య సమావేశంలో భాగంగా ఈ నెల 26న జరగనున్న అత్యున్నత స్థాయి చర్చల్లో ప్రధాని మోదీ ప్రసంగించడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయనకు బదులుగా భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో షేక్ హసీనా ఆమె అనుచరులపై హత్యానేరం కేసులు నమోదు చేశారు. తప్పనిసరిగా ఆమెను స్వదేశం పిలిపించి విచారిస్తామని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం తెలిపారు. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక తాజుల్ను చీఫ్ ప్రాసిక్యూటర్గా నియమించింది. ఈ విషయంలో భారత రాయబారితో మాట్లాడి నిందితులను అప్పగించేలా ఒప్పందం చేసుకుంటామని తాజుల్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం రిజర్వేషన్ల అంశంలో విద్యార్థి సంఘాల ఆందోళనలు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనల్లో దాదాపు 1000 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 2 నెలలుగా జరిగిన మారణ హోమానికి షేక్ హసీనా, ఆమె అనుచరుడే కారణమని మరో 9 మందిపై బంగ్లా అధికారులు కేసులు నమోదు చేశారు. దీంతో ఆమెకు భారత్లో ఉన్న చిక్కులు తప్పడం లేదు. ప్రస్తుతం హసీనా భారత్లో ఉంటున్నప్పటికీ ఆమెను ఎప్పటికైనా బంగ్లాదేశ్కు అప్పగించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. హసీనా భారత్లోనే ఉంటే మాత్రం పొరుగుదేశమైన బంగ్లాదేశ్తో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. కేవలం షేక్ హసీనా కోసం భారత్ బంగ్లాదేశ్తో సత్సంబంధాలు పోగొట్టుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నుంచి భారత్పై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. షేక్ హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ అక్కడి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాలో చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి హసీనాపై హత్యా అభియోగాలు సహా పలు కేసులు ఉన్నాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు హసీనాను తమ దేశానికి అప్పగించాలని బీఎన్పీ డిమాండ్ చేసింది. హసీనాకు భారతం ఆశ్రయం కల్పించడం విచారకరమని, అక్కడి నుంచి ఆమె బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ మండిపడుతోంది.
హసీనాను న్యాయబద్ధంగా బంగ్లాదేశ్కు అప్పగించాలని పలు అభియోగాల్లో ఆమెను విచారించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె విచారణ ఎదుర్కోనివ్వాలంటూ భారత్ను డిమాండ్ చేసింది. హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహీద్ హుస్సేన్ అన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తం చేశారు. హసీనాను అప్పగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్పైనే ఉందని వ్యాఖ్యానించారు. తమ న్యాయ వ్యవస్థ తలుచుకుంటే ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని, తమకు భారత్లో వివిధ ఒప్పందాలు, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయని అన్నారు. మరోవైపు హసీనా సోదరి షేక్ రెహానాతో పాటు మాజీ మంత్రులు ఒబాయిదుల్ ఖాదిర్, అసదుజ్జమాన్ ఖాన్, హసన్ మహమూద్, అనీసుర్ రెహమాన్, ప్రధాని మాజీ సలహాదారు సల్మాన్ ఎఫ్ రెహమాన్ తదితరులపైన బంగ్లాదేశ్లో కేసులు నమోదయ్యాయి.